బీజేపీ గెలిచినాక తిన్నదంతా గక్కిస్తం ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ భారీ అవినీతి చేసిండు అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ అంటున్నాడు ప్రజల సంపదను లూటీ చేస్తుండు ల్యాండ్ మాఫియా రెచ్చిపోతున్నది ఆఖరికి ఎగ్జామ్ పేపర్లు లీక్ చేస్తున్నారు అవినీతి కుటుంబ రాజకీయాలంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ఏ గుర్తొస్తాయి సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యం రాష్ట్రానికి తమ ప్రభుత్వం చాలా అవసరమని కామెంట్ కరీంనగర్ మహబూబాబాద్ విజయ సంకల్ప సభలో ఎవరు ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడిండు రాష్ట్రంలో పొరపాటున కాంగ్రెస్ వాళ్లకు తెలంగాణ అవుతుంది తెలంగాణ వెనక్కి పోవడం ఖాయం ఒక రోగాన్ని తగ్గించుకునేందుకు మరో రోగాన్ని కొన్ని తెచ్చుకోవద్దు అభివృద్ధిలో వెనుకబడిన తెలంగాణను కాంగ్రెస్ మరింత భ్రష్టు పట్టిస్తుంది బిజెపి డబల్ ఇంజన్ సర్కారు వస్తే తెలంగాణను ప్రజా ప్రగతి ప్రథం వైపు వేగంగా దూసుకెళ్ల చేస్తుంది కేసీఆర్ కు మూఢ నమ్మకాలు ఎక్కువ మోడీకి ఎదురు పడితే ఆయన అక్రమ సంపాదన మొత్తం పోతుందని ఎవరో చెప్పారు అందుకే నాకు ఎదురుపడడం లేదు ఇలాంటి వ్యక్తి తెలంగాణ లాంటి రాష్ట్రానికి అవసరం అని చెప్పేసి నరేంద్ర మోడీ అంటా ఉన్నాడు కేసీఆర్ ఢిల్లీకి వచ్చిన సమయంలో బీజేపీ స్నేహం కోసం చేయి చాచాయి మా పార్టీలో దోస్తాన కోసం ప్రాధాయపడ్డారు కానీ తెలంగాణ ప్రజలు ఆశించిన మేరకు బీఆర్ఎస్ నేతలు పాలన సాగించకపోవడం వల్లే వారిని దూరం పెట్టిన పెట్టిన సార్ విషయం ఏంటంటే మీ మీద నిజంగా కూడా మంచి తెలంగాణ ప్రజలకే కాదు దేశం దేశ ప్రజలకు కూడా బాగా నమ్మకం ఉండే కానీ అసలు యాక్చువల్గా మీకు ఎట్లా మ్యాల్పిలేట్ అయ్యిర్రో మరి ఏమైందో తెలియదు కానీ మీరు మాత్రం మీరు మోసపోతారు మీరు కూడా మోసపోయినట్టే మీరేం పెద్దగా అట్లా అయిందని అనుకోకుండా మీరు మోసపోయినరు తెలంగాణ ప్రజలను కూడా మోసం చేసినట్టే లెక్క ఎందుకనంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఒక రకంగా ఉంటే మీరు ఒక రకంగా ములాఖాత్తు అయ్యిరని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఆ ఆరోపణలకు కూడా బలం చేకూరుతూ ఉన్నది మీరు ఇంత కష్టపడాల్సిన అవసరం కూడా లేకుండే సరి పరిస్థితి అంతా కూడా చేదారిపోతా ఉంది అది మీరు చేసుకుంది అని చెప్పేసి విశ్లేషకులు అంటా ఉన్నారు